हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु? ई वीडियोलो मीरु चूस्तुंदी चिकेन बिर्यानीनो मटन बिर्यानीनो कादंडी, इदी पनीर दम बिर्यानी, वेज बिर्यानी। नॉन वेज बिर्यानी की ए मात्रं तीसिपोदु, चाला अंटे चाला बागुंटुंदी, चेसुकोवडं चाला ईजी, सिंपुल गा टेस्टी गा ईजी गा एला चेसुकोवालो टिप्स तो पाटु ई वीडियोलो चूद्दां। मुंदुगा नेनु 300 ग्राम्स बासमती राइस तीसुकोनी शुभ्रंगा कडिगी नानबेट्टुकुन्नानु। కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలి, టైం ఉంటే ఎక్కువ సేపు నానబెట్టేసుకోండి, 2 గంటలైనా పర్వాలేదు। ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను। పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ నిమ్మ చక్క। ఇందులో నేను పూర్తిగా పిండటం లేదు, సగం పిండేసి సగం రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఎసర్లో వేస్తాను। ఇప్పుడు 2 ఆనియన్స్ తీసేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను। దీన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను। ఫస్ట్ పార్ట్ ఇందులో వేస్తున్నాను, క్రష్ చేసుకొని అలా వేసేసుకోవాలి। సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి సాల్ట్। కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, రాతి పువ్వు, ఇది బిర్యానీకి చాలా ఫ్లేవర్ ఇస్తుందండి, బిర్యానీ చాలా బాగుంటుంది। 2 యాలకులు తీసేసుకొని అలా క్రష్ చేసుకొని వేసుకోవాలి। ఉంటే యాలకుల పొడి వేసుకోండి, అంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి। ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఇది నేను పనీర్ కి మారినేట్ చేయడం కోసం ఈ తయారు చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని। నేను ఇక్కడ 200 గ్రామ్స్ పనీర్ తీసుకున్నాను, అలా క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజ్ లో। మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇంతకంటే చిన్న సైజ్ చేసుకోకూడదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, మొత్తం మెల్ట్ అయిపోతుంది, అందుకే ముక్కలు కొంచెం పెద్దవే చేసుకోవాలి। మినిమం ఇంత చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ముక్కలు విరగకుండా, ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిజ్ లో అర్ధగంట సేపైనా పెట్టుకోవాలి, టైం ఉంటే ఎక్కువ సేపు పెట్టుకోండి। ఈలోగా మనం రైస్ కుక్ చేసుకుందాము। నేను 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఈ స్పైసెస్ మొత్తం వేస్తున్నాను, జాజికాయ, జాపత్రి, స్టార్ ఫ్లవర్, కొంచెం షాజీరా, ఒక 4 యాలకులు, లవంగాలు, ఒక యాలక, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను। కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, సాల్ట్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా, కొత్తిమీర, పుదీనా, నిమ్మ చక్క మిగిలింది ఉంది కదా అది ఇక్కడ నేను పిండుకుంటున్నాను। రైస్ బాగా తెల్లగా వస్తుందండి, బాగుంటుంది, పొడి పొడిలాడుకుంటూ ఉంటుంది, పొడి పొడిలాడుతూ। ఇప్పుడు ఇక్కడ రోజ్ పెటల్స్ వేస్తున్నాను, ఉంటే మీరు ఎసెన్స్ ఏదైనా ఉంటే వేసుకోండి, బిర్యానీ ఎసెన్స్ అయినా, కేవడా ఎసెన్స్, రోజ్ వాటర్ అయినా కానీ వేసుకోవచ్చు। 1 స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని ఎసరు మసిలించుకోవాలి। నేను పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నాను, రైస్ కుక్ అయ్యేంతలోపు ఇక్కడ గ్రేవీ చేసుకుందాము। మనము ఏ బౌల్లో అయితే బిర్యానీ చేస్తామో అదే బౌల్లో గ్రేవీ చేసుకోవాలి। గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఇక్కడ ఆయిల్ వేయలేదు నేను, బిర్యానీ మొత్తానికి ఈ ఆయిలే వేస్తున్నాను। ఆయిల్ హీట్ అయ్యాక 2 యాలకులు, 2 పచ్చిమిర్చి, ఎసరు మసులుతుందండి రైస్ వేసేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి।
ఇప్పుడు 1/2 కప్పు టొమాటో ప్యూరీ వేస్తున్నాను గ్రేవీ కోసం అండి గ్రేవీ లేకపోతే అడుగున మనము పనీర్ ముక్కలు వేసామంటే ముక్కలు అడుగుంటాయి ఎక్కువ కుక్ అయినా కానీ పనీర్ ముక్కలు హార్డ్ అయిపోతాయి అందుకోసం కొంచెం గ్రేవీ చేసుకోవాలి పనీర్ తో పాటు టొమాటో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ లో సెకండ్ పార్ట్ ఇక్కడ వేస్తున్నాను ఇంకొక భాగం ఉంది అది లాస్ట్ లో రైస్ పైన వేసుకుంటాను वन टेबल स्पून पेरुगु इकड़ मिगलिंदी उंदी कदा अदि वेस्तुन्नानु फोर टेबल स्पून पेरुगु तीसुकुन्नानु थ्री टेबल स्पून पेरुगु मैरिनेशन लो वेसानु आ मिश्रमंलो नेनु मिगलिंदी वन टेबल स्पून मात्रं इकड़ वेसुकुंटुन्नानु पेरुगु वेसेटप्पुडु एप्पुडु कूडा फ्लेम लो पेट्टुकोवाली बागा कलुपुकुन्न तर्वात मात्रमे फ्लेम नि रेस चेसुकोवाली इप्पुडु పసుపు 1/2 టీ స్పూన్ కారం గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియా పౌడర్ salt పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేస్తున్నాను ముందు కూడా మిరియాల పొడి వేసుకున్నాం కదా కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే మిరియాల పొడిని స్కిప్ చేయండి కొత్తిమీర్ पुदीना వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకోవాలండి గ్రేవీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీ ఉండడం వల్ల పనీర్ కి సపోర్ట్ గా ఉంటుంది మనకి రైస్ లో కూడా గ్రేవీ ఉంటే రైస్ కూడా ప్లేన్ గా లేకుండా బాగుంటుంది కాబట్టి మనము గ్రేవీ ఖచ్చితంగా చేసుకోవాలి పనీర్ బిర్యానీ చేసేటప్పుడు మనం తీసుకున్న పనీర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పనీర్ ఉంది కదా మ్యారినేట్ చేసి పెట్టుకుంది అది ఇందులో వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి फ्लेम लो पेट्टुकोवाली लेदंटे फ्लेम कट्टेसैना कानी पेट्टुकोवच्चु कुक चेसुकोकूडदु पनीर नी स्टव कट्टेसी कावालनुकुंटे कोंचेम कोत्तिमीर कूडा वेसेसुकोवच्चु पैन मोत्तम इला स्प्रेड चेसुकोवालंडि अडुगुन कोत्तिगा कोत्तिमीर पुदीना वेसेसुकोनि उडिकिंचुकुन्न रैस उंदि कदा इदि नेनु 80% वरकु उडिकिंचुकुन्नानु रैस नी రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా 1/2 కప్పులో సగం వేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే రోస్ పెటల్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా థర్డ్ పార్ట్ అది కూడా ఇక్కడ వేసేస్తున్నాను దీంతో పాటు కొంచెం నెయ్యి వేసుకోండి బిర్యానీకి నెయ్యి లాస్ట్ లో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి రైస్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది దీంతో పాటు నేను ఒక పించ్ ఫుడ్ కలర్ yellow ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీరు ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి దానిపైన క్లాత్ తడిపేసుకొని బిర్యానీకి వేసుకుంటాం కదా ఇప్పుడు అదే క్లాత్ తడిపేసుకొని అలా వేసేసుకొని మూత పెట్టి కింద ఒక ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను పెనం ని నేను 5 నిమిషస్ వరకు ఆ పెనం మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో సారీ లో ఫ్లేమ్ లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి అలా 20 నిమిషస్ అయిపోయిన తర్వాత నేను ఇలా చూస్తున్నాను అంతవరకు మూత తీయకూడదు రైస్ ఉడికిపోయిందండి తీసేసి క్లాత్ తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ అలా ఉంచేసుకోవాలి వెంటనే సర్వ్ చేసుకోకూడదు 5 నిమిషస్ ఆగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి చూడండి రైస్ బాగా కుక్ అయిపోయింది పొడి పొడి లాతో చాలా బాగుంది చూడండి రైస్ కూడా మనం వేసుకున్న క్వాంటిటీ అన్ని సరిపోయాయి మసాలాలన్నీ ఈ క్వాంటిటీకి సరిపోయాయండి కింద అడగంటకుండా వచ్చిన చూడండి అసలు అడగంటకోలేదు ఇంతేండి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను మీరు చెక్ చేసుకోండి రైతా తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెరుగు రైతా అంటే పెరుగు చట్నీ ఇది
కమ్మటి పెరుగు తీసేసుకొని ఒక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ ఉంటే క్యారెట్ తురుము దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది గ్రేవీ అండి మాడలేదు పనీర్ చాలా సాఫ్ట్ గా ఉంది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు థాంక్యూ ఫర్ వాచింగ్ బై